విజయవాడ పోలీసుల కమాండ్ కంట్రోల్ రూమ్ డీసీపీ అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల నుండి ఉద్యోగులు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని 120 మంది నిరుద్యోగుల నుండి కోటి రూపాయలు వసూలు చేసిన రామ్ గోపాల్ ను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 222 గ్రాముల బంగారం, 2 లక్షల రూపాయలు, 2 ఫోన్లు, ల్యాప్టాప్, నకిలీ స్టాంపులు, ధృవపత్రాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నామని డీసీపీ తెలిపారు. మాచిపురం, ఎస్ఎన్పురం, భవానీపురం, కృష్ణలంక వీటన్నింటిలో కూడా కేసెస్ ఉన్నాయి. తర్వాత హైదరాబాద్లో కూడా సైబాబాద్లో కేసు ఉంది. తర్వాత రీసెంట్గా నెల్లూరు వైపు కూడా మన నేరం చేసిన నెల్లూరు వైపు కూడా గుంటూరు నెల్లూరు వైపు కూడా నేరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. అయితే ఈ కేసులు రిజిస్టర్ అయినాయి. అందులో దాదాపుగా 15 కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. 6 కేసుల్లో ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఒక కేసులో కన్విక్షన్ వచ్చింది. దాదాపుగా